ప్రపంచాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంది. ముఖ్యంగా మన భారతదేశాన్ని ముంచేస్తుంది. మనం ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ ఎంతోమందిని పొట్టని పెట్టుకుంది. ఇలాంటి తరుణంలో కొత్తగా మళ్ళీ బ్లాక్ ఫంగస్ అనేటువంటి ఒక కొత్త రకం ఒక ఫంగస్ గురించి వైద్యులు ముందుకు తీసుకురావడం ప్రజల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని నెలకొన్నట్టుగా తయారైంది. సో బ్లాక్ ఫంగస్ అంటే ఏంది? వైద్య నిపుణుల పరంగా బ్లాక్ ఫంగస్ అంటే రైనో సెలిబ్రల్ మ్యూకార్ మైకోసిస్ అని దీన్ని సైంటిఫిక్ నామంతో పిలుస్తారు. జనరల్గా బ్లాక్ ఫంగస్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దీని గురించి మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, దీని గురించి సీరియస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బ్లాక్ ఫంగస్ మనం జీవితంలో చూస్తుంటాం, చెట్లకి, వాతావరణంలో కొన్ని పదార్థాలకి ఈ ఫంగస్ వస్తూనే ఉంటుంది. మానవుడిలోకి వచ్చేటువంటి ఫంగస్ బలమైంది. ఈ బ్లాక్ ఫంగస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మానవుడి శరీరంలో ఉన్నటువంటి ముక్కు ద్వారా, కంటి ద్వారా ఈ బ్లాక్ ఫంగస్ జ్వరపడే అవకాశం ఉంది. ముక్కు ద్వారా జ్వరపడి మనం ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మన ముక్కుని లోపల భాగాన్ని కనుక చూస్తే, నాసిక ముక్కు లోపల ఉన్నటువంటి మెత్తటి ఎముకని మనం గమనించవచ్చు. ఈ నాసిక రంధ్రంకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఎముక గులాబీ రంగులో ఉంటుంది. కానీ ఈ బ్లాక్ ఫంగస్ అటాక్ అయితే ఆ ప్రాంతం అంతా కూడా నల్లగా మారిపోతుంది. అలాగే కన్నుల్లోకి వచ్చినప్పుడు కనుగుడ్డు చుట్టూ నల్లని సారలు ఏర్పడతాయి. అలాగే తల భాగంలోకి వచ్చినప్పుడు విపరీతమైనటువంటి తలనొప్పి ఏర్పడుతుంది. మన మెదడులోకి చొచ్చుకొని వెళ్ళి మెదడులో ఉన్నటువంటి కపాలాన్ని కూడా ఇది కరిగించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఎక్కడైతే వ్యాప్తి చెందుతుందో ఆ ప్రాంతం అంతా నల్లగా తయారవుతుంది. కాబట్టి దీన్ని బ్లాక్ ఫంగస్ అని డాక్టర్లు పేరు పెట్టారు. దీని వైద్య శాస్త్రం ప్రకారం రైనో సెరిబ్రల్ మ్యూకార్ మైకోసిస్ అని వైద్య రంగంలో పిలుస్తుంటారు. దీనికి మనం భయపడాల్సినంత పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం వైద్య రంగం ఎంతో డెవలప్ అయింది, అనేక మందులు వచ్చాయి. ఈరోజు కరోనాను కూడా మనం తరిమి కొట్టేటువంటి మందులు తయారు చేస్తున్నాం. డిఆర్డిఏ సతీష్ రెడ్డి తయారు చేసినటువంటి పౌడర్ ఈరోజు కరోనా తగ్గించేదానికి సిద్ధమైంది. త్వరలో మార్కెట్లోకి 10 రోజుల్లో రాబోతుంది. అలాగే ట్యాబ్లెట్స్ రూపంలో కూడా మందులు తయారైనాయి. రంగంలోకి అనేక మంది వైద్యులు దిగి ఈరోజు కరోనా నుంచి మనల్ని కాపాడేందుకు వాళ్ళు ఎంతో త్యాగం చేసి వాళ్ళ మేధస్సును ఉపయోగించి మందులు కనుక్కున్నారు. మార్కెట్లో ఓ పక్క నకిలీ మందులు వస్తున్నా, మరోపక్క నిజమైనటువంటి శాస్త్రాలు తయారు చేసిన మందులు కూడా కనిపిస్తున్నాయి. అందుకే వైద్యుల సూచన మేరకు మనం ఏదైనా మనం వాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ బ్లాక్ ఫంగస్ వల్ల ఏర్పడేటువంటి ఇలాంటి నల్లని పొరలు, మస్తిష్కంలో ప్రమాదం, ఇవన్నీ కూడా ఎలాంటి శరీరంలోకి వ్యాప్తి చెందుతాయంటే, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడేటువంటి వాళ్ళల్లో మాత్రమే ఈ ఫంగస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. స్టెరాయిడ్స్ ఇప్పుడు ప్రస్తుతం కరోనా రోగులకి కరోనా నుంచి విముక్తి కలిగించేందుకు, కరోనాని తరిమి కొట్టేందుకు స్టెరాయిడ్స్ని శరీరంలోకి ఎక్కువగా ఎక్కిస్తున్నారు. ప్రతి వైద్యులు కూడా ఈ స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల కరోనాని నియంత్రించే అవకాశం ఉందని చెప్పి స్టెరాయిడ్స్ అధిక శాతం ఎక్కిస్తున్నారు. కరోనా శాతాన్ని బట్టి స్టెరాయిడ్స్ ఎక్కించి దాన్ని నియంత్రించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఈ స్టెరాయిడ్స్ ఎక్కించడం వల్ల ఆటోమేటిక్గా శరీరంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల ఇతర ఫంగస్లు, వైరస్లు పీడించేదానికి ఆస్కారం ఉంది. అవి మనల్ని అటాక్ చేసినప్పుడు మనం వాటిని ఎదుర్కొనే శక్తి లేక మనం జ్వరం బాడినో లేక వాటి లక్షణాలని మనకి చూపించేటువంటి అవకాశం గట్టిగా ఉంది. అందుకే కరోనా బారిన పడిన తర్వాత 4 రోజుల పాటు ఇంట్లోనే ఉండి బలమైన ఆహారం తీసుకొని శక్తివంతంగా తయారయ్యేందుకు చూడాలి. తగ్గింది కదా అని మళ్ళీ మామూలుగా జనాల్లో తిరగకూడదు. దాని ప్రభావం శరీరంలో ఉంటుంది. మాస్కు, శానిటైజర్లు, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి.
వైరస్ కానీ ఫంగస్ కానీ ఇప్పుడు ముక్కు కంటి నుంచే ఎక్కువగా శరీరంలోకి వెళ్తున్నాయి. ఒక్కసారి కరోనా బారిన పడ్డ వ్యక్తిని మాత్రమే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందేదానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలో బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణాల గురించి, దాన్ని చూపే ప్రభావం గురించి తెలియజేసుకుంటా. కానీ దీన్ని చెప్పి భయపెట్టాలనే ఉద్దేశం మాత్రం కాదు, దీని మీద ఒక అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. అలాగే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా లేదు, ఎక్కడా కూడా బ్లాక్ ఫంగస్ వచ్చి మృతి చెందారు, బ్లాక్ ఫంగస్ వచ్చి చూపు పోయింది, బ్లాక్ ఫంగస్ వచ్చి అతను జ్వరాన పడ్డాడు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అన్న కేసులు మనం భారతదేశంలో కలకత్తా ముంబై ప్రాంతంలోనే విన్నాం. కానీ అది కూడా ఒక 5-6 మందికి మాత్రమే వచ్చింది అని వైద్యులు ప్రకటిస్తేనే తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బ్లాక్ ఫంగస్ వల్ల చనిపోయిన వాళ్ళు కానీ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు కానీ మనకి ఇంతవరకు ఒక్క కేసు కూడా మనం వినలేదు, చూడలేదు. అందుకని లేనిపోని అపోహలు పెట్టుకొని ఈ బ్లాక్ ఫంగస్ని గురించి అంతగా ఆలోచించి భయాందోళనకు గురి చెందాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా లేనిపోని ఊహించుకొనే కరోనా బారిన పడ్డ వాళ్ళు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు పక్క వ్యక్తి అతనుకున్నటువంటి అవయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కరోనాతో అతను బాధపడుతూ మృతి చెందితే, పక్కన ఉన్న 40 ఏళ్ల వ్యక్తి అతను చనిపోయాడన్న ఒక ఫీలింగ్తో ఇతని శరీరంలో కూడా లేనిపోని రోగాలు, ఆక్సిజన్ ప్రాబ్లము, హార్ట్ అటాక్ వచ్చే విధంగా ఇతను ఆలోచించి భయానక పరిస్థితులకు చోటు చేసుకొని మృతి చెందేటువంటి కేసులే ఈరోజు రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. మనం చూస్తే 40-50 లోపల ఉన్న వాళ్ళే ఎక్కువగా చనిపోతున్నారు. దీనికి కారణం కేవలం భయం. మన శరీరంలో సరిపోయినటువంటి ఆక్సిజన్ ఉంటుంది, ఎప్పుడైతే కరోనా వచ్చిందంటూనే అతనికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి అన్న ఒక ఫీలింగ్తోనే అతను ప్రాణాలు వదిలేస్తున్నారు. చాలామంది ఈరోజు ఆక్సిజన్ లేక చనిపోతున్నారు అనే ఒక ప్రచారాలు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. ప్రారంభంలో కరోనా వచ్చినప్పుడు ఈ ఆక్సిజన్ గురించి ఎక్కడ ప్రస్తావనే లేదు, ఈ సెకండ్ వేవ్లో మాత్రమే ఈ ఆక్సిజన్ గురించి ప్రస్తావన వచ్చింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఉంది. దాతలు కూడా ఎంతోమంది ముందుకొచ్చి ఆక్సిజన్ అందిస్తున్నారు. డిఆర్డిఏ చైర్మన్ అయినటువంటి సతీష్ రెడ్డి ఈరోజు కరోనాకి ఒక పౌడర్ కనుక్కున్నారు, 10 రోజుల్లో అది మార్కెట్లోకి వస్తుంది. కరోనా వచ్చినటువంటి వ్యక్తి ఆ పౌడర్ని నీళ్ళల్లో కలుపుకొని తాగితే 1 వారం రోజుల లోపల తగ్గిపోతుంది, పూర్తి స్థాయిలో కరోనా వెళ్ళిపోతుంది, మరణం కూడా ఉండదు. అలాగే ట్యాబ్లెట్స్ కూడా కనుక్కుంటున్నారు. రష్యాకు చెందినటువంటి ఒక వ్యాక్సిన్ కూడా మన భారతదేశానికి వస్తుంది. తొందరలో మనం ఈ కరోనా నుంచి విముక్తి పొందే మార్గాలు మన ముందుకు వస్తున్నాయి. దాదాపుగా ఇంకొక 4 రోజుల్లో ఈ కరోనాని పూర్తిగా మన భారతదేశం నుంచి తరిమే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మన వైద్యులు, శాస్త్రవేత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. లేనిపోని ఆలోచనలు, భయాందోళన పరిస్థితి తీసుకొచ్చి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తీసుకురాబాకండి. బ్లాక్ ఫంగస్ అనేది ఒక్కసారి కరోనా వ్యాప్తి చెంది విపరీతంగా అతను స్టెరాయిడ్స్ వినియోగించబడి అతని శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మాత్రమే బ్లాక్ ఫంగస్ లాంటి ఫంగస్లు, వైరస్లు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి దాడి జరగకుండా ఉండాలంటే మనం రక్షణ కవచంలా ఇంట్లోనే ఉంటూ బాడీకి సంబంధించినటువంటి బలమైన ఆహారాన్ని, విటమిన్స్ని తీసుకుంటూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఇలాంటి వార్తలను చదివి భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాని మీద ఒక అవగాహన మాత్రం సంపాదించుకోండి, భయపడేటువంటి వార్తలను మాత్రం పక్కన పెట్టండి. మన రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ అనేది లేదు, పూర్తి స్థాయిలో లేదు. నార్త్లో ఒక 5-6 కేసులు మాత్రమే వచ్చాయి, అది డాక్టర్లు గుర్తించారు. ఈఎన్టీలు దాన్ని నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తి చెందితే ఎలాంటి వైద్యం అందించాలనే విధంగా డబ్ల్యూహెచ్ఓ ద్వారా సూచనలు కూడా తీసుకున్నారు. ఈఎన్టీలు దాని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అందువల్ల
బ్లాక్ ఫంగస్ అనేది ఒక సామాన్యమైనటువంటి ఫంగసే. అది మనకి మామూలుగా మనకి తెలిసినటువంటి పాతదే. కానీ దాని మీద ఈ వైరస్లు కొత్తగా రావటం వల్ల దాన్ని కూడా భూతద్దంలో పెట్టి మనకి వైద్యులు చూపిస్తున్నారు. అలాంటి భయాందోళన చెందకుండా ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉండండి, శానిటైజర్లు వాడండి, మాస్కులు మాత్రం ఖచ్చితంగా వాడండి. వైరస్ కానీ ఫంగస్ కానీ వెళ్ళాలంటే ముక్కు ద్వారా వెళ్ళాలి కాబట్టి మనం ముక్కుకి నోటికి ఖచ్చితంగా మాస్క్ వాడుకునే విధంగా మనం ఉండాలి. బ్లాక్ ఫంగస్ వల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.